శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నందు శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జనాగ్రహ దీక్ష శిబిరణ కావలి పట్టణ వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానంలోని సంక్షేమ పథకాలు అభివృద్ది పనులు చూసి తెలుగుదేశం పార్టీ అధిష్టాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సొంత వ్యక్తులతో సభ్యత సంస్కారం మరచి రాష్ట అభివృద్దిని పనులను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి పదవికి అగౌరవంగా కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు అనుచరుడు పట్టాభిజయ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నీచమైన పదజాలాన్ని ఖండిస్తూ నిరసన తెలుపుతూ జనాగ్రహ దీక్ష ఏర్పాటు చేశామని వైసీపీ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలుపుతూ కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల్లోని మహిళా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. ఈ విధంగా మహిళా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలపడం హర్షణీయమన్నారు. పై కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కావలి పట్టణ అగ్రనాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, గుడ్లూరు మాల్యద్ది కామరాజు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈ యొక్క దీక్ష కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీక్ష ముఖ్య ఉద్దేశం ప్రధానంగా గత 2 రోజుల క్రితం ఈ యొక్క మధ్య ప్రవహించినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క చోటా నాయకులు ఏవో విమర్శలు చేస్తూ ఆ పట్టాభే అనే వ్యక్తి చాలా దుర్భాషలాడుతూ ముఖ్యమంత్రి గారిని అనలేనటువంటి విధంగా అసహ్యంగా ఈ యొక్క పదజాలంతో వారిని అగౌరవపరిచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి మేము నోటికొన్నా కూడా మేము చెప్పుకోలేనటువంటి పదాలు. ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మిథ్యా నాయకులను పెట్టి ఈ విధంగా మాట్లాడించడం అనేది మంచి పద్ధతి కాదు. ఈరోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మా ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పట్టణంలో ఈ జన ఆగ్రహ దీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీని కారణం ఈరోజు ఇక్కడ మేమందరం జనాల్లో ఉన్న ఆగ్రహాన్ని ఎలా తెలియజేయాలనే విషయం మీద ఇక్కడ సమావేశమయ్యి దీక్ష నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈరోజు వాళ్ళ నాయకులు మాట్లాడిన తీరు సరిగా లేక, ఎందువల్లంటే ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ప్రతిపక్షం ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఏముందంటే సమస్యల్ని ఎత్తి చూపాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. అంతేగాని ఒక సిద్ధాంతం లేకుండా రాద్ధాంతాలతో అంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నప్పుడు మాట్లాడేందుకు వాళ్ళ వద్ద సబ్జెక్టు లేక ఈరోజు అనవసర రాద్ధం చేస్తూ రాష్ట్రంలో అలజడి సృష్టించి తెలుగుదేశం పార్టీ మైలేజ్ కోసం ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషించడం 40 ఏళ్ల చరిత్ర, 40 ఏళ్ల హిస్టరీ అంటున్నటువంటి చంద్రబాబు పార్టీకి తగునా అని అడుగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.